కుంభకోణం కేసులో హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసిన సిఐడి మీద రాష్ట్రంలో ఇది అత్యంత కీలకమైనది ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ కూడా ఇందులో కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదైతే ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదు ఇదే విషయాన్ని ఘాటుగా వ్యాఖ్యానించింది మూడేళ్లు దాటినా ఎందుకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది సీఎం చంద్రబాబుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాకుండా మిగతా వ్యవహారం ఇక్కడ కారణమైంది ఇందులో కోట్లాది రూపాయల ప్రజాదానం లూటీ అయిన ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా సిఐడి చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియా సుమన్ బోస్కి హైకోర్టులో ఊరట్ లభించింది ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్ని హైకోర్టు సరళించింది విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది బోస్ సరెండర్ చేసిన పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేయమని చెప్పి విశాఖపట్నం మొదట అదనపు సెషన్ జడ్జిని ఆదేశించింది ఇరవై ఐదు వేలతో వ్యక్తిగత పూచికత్ సమర్పించమని బోస్ని ఆదేశించింది విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్పోర్ట్ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్ని ఆదేశించింది ప్రయాణ వివరాలన్నీ ముందస్తుగానే కింద కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఆర్డర్స్ చేశారు